निम्मगड्ड रमेश कुमार राजकीय नेतला व्यवहरिस्तुन्नारनि मंत्री बोत्स सत्यनारायण फायर अय्यारु एवरी प्रापकं कोसं एन्निकलु निर्वहिस्तुन्नारनि प्रश्निंचारु ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ 10% సీట్లు కూడా గెలవదన్నారు ఎలక్షన్ కమిషన్ల కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలాగా వచ్చి ఆయన మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపించింది యాక్చువల్ గా ఇన ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నాగశ్రీ చాలా ఈ మాటల్ని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాడు రోజు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద అపారమైన గౌరవం ఈ భారతదేశంలో ఉంది పంచాయతీ శాఖ అధికారులు ఉన్నత అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని రమేష్ కుమార్ గారు దయచేసి పంచాయతీ శాఖ కూడా సెక్రటరీ ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అధికారిగా చేసిన విషయం మీరు మర్చిపోయారు ద్వివేది గారు ఎంత పగడబందీగా మన ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు राष्ट्र प्रधान प्रजा चूसर अंदर विन मायक स्थान को नायक स्थान को दुर्भाष आड़नपी सहन पाटिस्तू आयुन बाध्यता गुर्त ఎంతో హోందాగా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని రమేష్ కుమార్ గారికి ఒకసారి పూర్వపరాలకు వెళ్లి ఆ జరిగిన పరిణామాలు పేపర్లో వచ్చిన వివరణలు లేదా ప్రెస్లో వచ్చిన టీవీలో వచ్చినవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఎన్నికల ప్రణాళికలు ఇంకా అది ఎన్నికల ప్రకటించారు ఇంకా నోటిఫికేషన్ ఇంక ఇవ్వలే ఇంక ఇస్తారని చెప్పారు అంతకుముందు జరిగిన నేపథ్య సందర్భాల్లో అధికారులు ఉంచాను అధికారులు వచ్చి తక్షణమే మీరు వచ్చి అందరిని తేల్చొని చేయండి ఆ ఎస్పీని తీసేయండి ఆ కలెక్టర్ తీసేయండి లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ తీసేయండి ఆ కానిస్టేబుల్ తీసేయండి ఆ ఎంఆర్ఓ తీసేయండి ఎవరి ప్రాపకం కోసం మీరు చేస్తున్నారు ఇదేనా మీ తాలూకా నేను దీంట్లో మీకు చదువుతున్న ఐఏఎస్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ సర్వీస్ లో చెప్పిన భాగం ఏమిటి మీకు ఆతృత ఏమిటి మీకు గాబరా ఎవరి కోసం ఈ గాబరా ఏం సాధించడానికి ఈ గాబరా ఎవరిని మెప్పించడానికి ఈ ఆతృత మీకు పదవించిన పదవించిన చంద్రబాబు నాయుడికి పారదర్శకం తెలియజేయడానిక ఒక తప్పి చెడి రేపు ఒక రెండు నెలలు పోయిన తర్వాత మూడు నెలలు పోయి ఎందుకు జరిగినా లేదు తప్పి చెడి ఎందుకు జరిగితే చంద్రబాబు నాయుడికి 10% సీట్లు వస్తాయా వస్తాయి అనుకుంటున్నావా నువ్వు క్యాంపెయిన్ చేసినా సరే అక్కడ జరగదు నేను ప్రజలతో చెత్తుకంది పడిన చంద్రబాబు నాయుడు ప్రజలతో వచ్చి ఇవాళ ఆయన వచ్చి ఎలా ఏ రకంగా ఇతని త్వరగా సింధు ఉదించుకుందాం అనుకుని రాష్ట్రపతి చూసి చేశారు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఆయనకి.